సమగ్ర శిక్ష సిద్ధిపేట వారు సమర్పించు. నవవసంతం 3 తెలుగు వాచకం 8వ తరగతి 4వ పాఠం అసామాన్యులు పేజీ సంఖ్య 30 నుండి 42 వరకు. 1వ భాగం పేజీ సంఖ్య 31. ప్రతిరోజు మనం ఎన్నింటినో చూస్తుంటాం. వాటిలో కొన్నింటిని పట్టించుకోం, మరికొన్నింటిని గురించి ఆలోచించం. కానీ కొద్దిగా దృష్టి పెడితే కొన్ని విషయాలలో ఆశ్చర్యం కలుగుతుంది. మర్రి విత్తనాన్ని చూశారా? ఎంత చిన్నగా ఉంటుంది! పరిశీలించి చూస్తే తప్ప గుర్తుపట్టలేనంతగా ఉంటుంది. కానీ దీనిలో నుంచే పెద్ద మర్రి చెట్టు వస్తుంది. అంటే అంత చిన్న గింజలో ఇంత గొప్ప శక్తి ఉందన్నమాట. ఇట్లే మన మధ్యనే ఉన్న వాళ్ళలో కూడా ఏదో గొప్పతనం ఉంటుంది. సామాన్యులుగా కనిపించే వాళ్ళలో అసామాన్యమైన ప్రతిభ దాగి ఉంటుంది. దాన్ని గుర్తించాలి, గౌరవించాలి. పేజీ సంఖ్య 32. ఆకాశంలో హాయిగా ఎగురగలిగే విమానాన్ని ఎవరు కనుక్కున్నారు? ప్రపంచంలోని విషయాలను క్షణాలలో ప్రత్యక్షంగా మనకు చూపించే టీవీని కనిపెట్టిందెవరు? సమాచార వ్యవస్థలో సాంకేతిక విప్లవాన్ని తెచ్చిన సెల్ఫోన్ రూపశిల్పి ఎవరు అని తరచూ ప్రశ్నిస్తుంటాం. కానీ ఈ సుఖాలు విలాసాల కన్నా ముందు జీవిత అవసరాలను తీర్చుకునే మార్గం చూపిన మహాపురుషుల గురించి ఎప్పుడైనా దృష్టి సారించామా? వాళ్ళ కృషిని, త్యాగాన్ని ఎన్నడైనా తలుచుకుంటున్నామా? అన్నమయములైనవన్నీ జీవమ్ములు, కూడులేక జీవ కోటి లేదు అన్నాడు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివారు. ఆహారం లేకుంటే ఏ ప్రాణి బతుకదు. ఇంత ప్రాధాన్యమున్న ఆహార విషయాలను గురించి మనకు మొదట తెలిపిన వారు ఆదివాసులు. అడవులే అమ్మ ఒడిగా, కొండకోనలే తోడు నీడగా జీవిస్తారు. వాళ్ళు రేయింబవళ్ళు ప్రకృతితోనే కలిసి ఉంటారు. ప్రకృతిని బాగా పరిశీలిస్తారు. ఏవి తినాలో, ఏవి తినకూడదో చెప్పారు. అట్లా చెప్పడానికి వాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేశారు, వాటిని రుచి చూశారు. ఆయా ప్రయోగాలలో కొన్ని సందర్భాలలో కొందరు ప్రాణాలను కూడా వదిలారు. జంతువుల మాంసం తినడానికి ముందు ఆయా జంతువులను పరిశీలించారు. ఆ జంతువుల ఆహారపు అలవాట్లపైన దృష్టి పెట్టారు. ఆ తరువాత ఇది తినవచ్చు, ఇది తినకూడదని చెప్పారు. వాళ్ళ పరిశీలన, శ్రమ, త్యాగం ఎంత గొప్పవో. కోయలు, గొండులు, చెంచులు మొదలైన గిరిజన జాతులకున్న ప్రకృతి విజ్ఞానం ఎంతో గొప్పది. చెట్లను గురించి వాళ్లకు తెలిసినంతగా ఎవరికీ తెలియదనడం అతిశయోక్తి కాదు. వాళ్ళు శాస్త్రజ్ఞులే. రోగాల బారిన పడినప్పుడు చెట్ల మందులతోటే ఆరోగ్యాన్ని తిరిగి పొందారు. ఇట్లా వనమూలికలతో చేసే వైద్యమే ఆయుర్వేదం. ఆయుష్ను పెంచేదే ఆయుర్వేదం. పూర్వం యుద్ధాలలో గాయపడిన వారికి కూడా ఈ ఆయుర్వేద వైద్యం చేసేవారు.
ఈ విషయాలలో గురువులై వారు తరువాతి తరాలకు తోవ చూపారు. ఆదివాసులే కాదు, పల్లెతల్లి ఒడిలో బతికే జానపదుల జ్ఞానం కూడా తక్కువేమి కాదు. పల్లెవారి పనితనాన్ని తెలిపేటట్లుగా వివరించేటట్లుగా ఎన్నో పాటలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. గ్రామంలోని వివిధ పనులు వృత్తులు చేసేవారు ఒకరిపై ఒకరు ఎట్లా ఆధారపడతారో వివరించే పల్లెపాటలు మనకు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. నిత్యం మనం వాడుకునే ఒక వస్తువు, అది కంచం కావచ్చు, మంచం కావచ్చు, టేబుల్ కావచ్చు, వీటిని తయారు చేయాలంటే వడ్రంగి, కమ్మరి, ఇతర పనుల వారు కృషి చేయవలసి ఉంటుంది. ఇట్లా వృత్తులన్నీ ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయని గుర్తించండి. అట్లే ఒక్క సోల తయారీ వెనుక ఎందరు వృత్తి పని వాళ్ళ కష్టం దాగి ఉందో ఆలోచించండి. ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటే తప్ప సమాజం సజావుగా సాగదు. ప్రతి వృత్తి పవిత్రమైనది. ప్రతి వృత్తి పనిలోనూ ఎంతో కష్టం, నైపుణ్యం, త్యాగం కలగలిసి ఉంటాయి. కాంతిని చూసి మురిసిపోతాం, కానీ ఆ కాంతినివ్వడానికి కరిగిపోయే కొవ్వొత్తిని గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? పేజీ సంఖ్య 33. ఎండాకాలం వచ్చిందంటే చాలు కుండలకు, కూజాలకు మహాగిరాకీ. అటికెలు, గురుగులు మన అవసరాలను తీరుస్తున్నాయి. భక్తి జీవితంలో భాగమైనవి ప్రమిదలు. ఇవన్నీ చకచక ఎట్లా వచ్చేస్తున్నాయి? కుమ్మరి చక్రం నుంచి, బంకమట్టి నుంచే. బంకమట్టి ఊరికే తయారవుతుందా? మెత్తటి మట్టి, బూడిద లేదా రంపపు పొట్టు, సన్న ఇసుకను కలిపి దీన్ని తయారు చేస్తారు. ఈ మూడింటిని కలిపి కాళ్ళతో బాగా తొక్కుతారు. చెమటోర్చి సిద్ధం చేసిన ఈ బంకమట్టిని బండి చక్రం వంటి సారమీద పెడుతారు. చక్రం మాత్రం ఊరికే తయారైందా? కమ్మరి, వడ్రంగి వాళ్ళ నైపుణ్యం కలగలిసి ఏర్పడింది. అందులో ఎంతో ఇంజనీరింగ్ నైపుణ్యం తొంగి చూస్తుంది. చక్రం తాను తిరగడం కాదు, సమాజ గతినే తిప్పేసింది. ఇదొక అద్భుత ఆవిష్కరణ. చక్రం తిప్పుతూ చక్రం మీద పెట్టిన బంకమట్టిని చేతివేళ్ల కొనలతో చాకచక్యంగా నొక్కుతారు. అత్యంత ఆశ్చర్యకరంగా అనుకున్న రూపాలు అమాంతంగా వచ్చేస్తుంటాయి. ఆ చేతుల్లో ఇంద్రజాల విద్య ఉన్నదా అని అనిపించక మానదు. తయారైన మట్టి పాత్రలను ఆరబెడతారు. తరువాత కుమ్మరి ఆవంలో పెట్టి బురద మట్టితో కప్పేస్తారు. దీనివల్ల కొలిమిని మండిస్తే అన్ని పాత్రలకు ఆ వేడి తగులుతుంది. పాత్రలన్నీ బాగా కాలి గట్టిగా తయారవుతాయి. మనం ఉపయోగించుకునే మట్టి పాత్రల వెనుక ఇంత నైపుణ్యం ఉంది. 2వ భాగం. నగలంటే ఇష్టం లేని వాళ్ళెవరైనా ఉంటారా? మెడలో హారాలు, చేతులకు కడియాలు, గాజులు, చెవికమ్మలు, ముక్కుపుల్ల, సిగబిల్ల, నడుముకు వడ్డానం, కాళ్లకు కడియాలు, గజ్జలు, వేళ్లకు ఉంగరాలు, ఇట్లా ఎన్నెన్నో ఆభరణాలు ఆపాదమస్తకం ధరిస్తారు. ఒకప్పుడు 7 వారాల సొమ్ములు ధరించేవారట. ఆధునిక కాలంలో మరెన్నో రకాల వస్తువులు అందుబాటులోకి వచ్చాయి.
ఒక్కొక్క ఆభరణాన్ని ఎన్నో రకాలుగా తీర్చిదిద్దుతారు. ముద్దగా ఉన్న బంగారాన్ని ముద్దులొలికే నగలుగా తీర్చిదిద్దడంలో ఎంత శ్రమ దాగి ఉన్నదో తెలిస్తే ముక్కు మీద వేలు వేసుకుంటాం. బంగారం అంత సులభంగా కరుగదు. బంగారాన్ని మూసలో పెట్టి బొగ్గుల కొలిమిలో ఉంచి కరిగిస్తారు. నిప్పు రాజేయడానికి, నిప్పులు కణకణలాడేలా మండడానికి బాగా ఊదాలి. బంగారం పనిచేసేవాళ్ళు స్వర్ణకారులు. ఇట్లా ఊది ఊది అనారోగ్యపు బారిన పడిన సందర్భాలు ఎన్నో. బంగారమే కాదు, మనం నిత్య జీవితంలో వాడే వెండి వస్తువుల తయారీలో కూడా ఎంతో కళాదృష్టి నైపుణ్యం కనిపిస్తుంది. బంగారాన్ని వెండిని వివిధ ఆకృతులుగా తీర్చిదిద్దడంలో గాని, రత్నాలను పొదగడంలో గాని సున్నితమైన పనితనం కనిపిస్తుంది. పేజీ సంఖ్య 34. సన్నని వస్తువును తయారు చేసేటప్పుడు వాళ్ళ కళ్ళు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాయి. అయినా మన కళ్ళకు ఆనందాన్నిచ్చేటట్లు ఆభరణాలను అందించేటందుకు శ్రమిస్తున్నారు. ఇనుముతో నిత్యం సహవాసం చేసే కమ్మరులు తమ శ్రమను, నైపుణ్యాన్ని సమాజం కోసం త్యాగం చేస్తున్నారు. ఇనుముతో వాళ్ళు చేసే నాగటి కర్రు భూమిని దున్నడానికి ఉపయోగపడుతుంది. అట్లాగే పార, గొడ్డలి, గడ్డపార, కొడవలి, సుత్తి మొదలైనవి వ్యవసాయానికి చాలా అవసరమైన పనిముట్లు. వీటితో పాటు బండి చక్రపు గిర్ర, పట్టాను కూడా తయారు చేసేవారు. ఇదొక గొప్ప ఇంజనీరింగ్ ప్రక్రియ. వీటన్నింటికి ఉత్పత్తి కేంద్రం కమ్మరి కొలిమి. అది నిప్పులతో కణకణ మండుతూ ఉంటుంది. ఆ సెగను భరిస్తూ ఇనుమును కాల్చి సుత్తితో కావలసిన వస్తువుల రూపాలను తీర్చిదిద్దుతారు. ఇట్లా చేయడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. ఇక వడ్రంగుల పనితనాన్ని ఒకసారి చూద్దాం. మనకు ఆహారం కావాలంటే భూమిని దున్నాల్సిందే. అందుకు ప్రధాన సాధనం నాగలి. దీన్ని రూపొందించేవాళ్ళు వడ్రంగులు. ఇదే కాదు, గుంటుక, గొర్రు వంటి పనిముట్లు కూడా వ్యవసాయంలో కీలకమైనవి. వీటిని తయారు చేయాలంటే ఏ చెట్టు కలప సరిపోతుందో పరిశీలిస్తారు. తాత ముత్తాతల కాలంలో వాళ్ళు ఎంతో పరిశోధించారు. కొయ్యను సరైన రూపాలలోనికి తీసుకురావడం వెనుక ఎంతో శ్రమ ఉంటుంది. చెట్టు కొట్టాలి, కొయ్యాలి, చెక్కాలి, దువ్వోడ, దూగడ, పట్టాలి, తొలి, రంధ్రం కొట్టాలి, అందులో బిగించాలి. ఇట్లా ఎన్నెన్నో దశలు. వడ్రంగులు సమాజానికి అందించిన మరో సౌకర్యం బండి. ఇది వ్యవసాయానికే కాదు, ప్రయాణానికి కూడా పనికి వస్తుంది. అంతేకాక మొన్న మొన్నటి వరకు ఇండ్లను కట్టే కలపతోటే నిర్మించారు. దూలాలు, వాసాలు, కిటికీలు, తలుపులు ఇవన్నీ వడ్రంగుల పనితనం మూలంగానే అందంగా, ఆకర్షణీయంగా తయారవుతాయి. మనం వాడుకునే మంచాలు, కుర్చీలు,
బెంచీలు, టేబుళ్ళు, తనబ్బీలు, అలమార ఇటువంటివెన్నో వడ్రంగుల చేతుల్లో రూపొందినవే. అందుకే వాళ్లను దారు శిల్పులని అంటారు. ఇవన్నీ మనం డబ్బుతో కొనుక్కుంటే వస్తున్నాయని అనుకుంటాం. అయితే వీటిని తయారు చేసినప్పుడే కదా ఎవరైనా కొనుక్కునేది. ఇంటి సామాగ్రి, వస్తు సామాగ్రి, వ్యవసాయ సామాగ్రి వంటివి చూస్తున్నప్పుడు వడ్రంగులను తలుచుకోవడం మన ధర్మం. వాళ్ళ నైపుణ్యాన్ని, గొప్పదనాన్ని గౌరవించడం మన బాధ్యత. పేజీ సంఖ్య 35. తెల్లవారినప్పటి నుంచి అడుగు బయటకు వేయాలంటే చెప్పుల్లో కాళ్ళు పెట్టాల్సిందే. చెప్పుల చరిత్రను చెప్పుకుంటే ఆవేదన, ఆశ్చర్యం కలుగుతాయి. ఏదైనా జంతువు చనిపోతే దాన్ని చూసి దూరంగా వెళ్తాం. కానీ తోలు పనివాళ్ళు ఆ జంతువు చర్మాన్ని ఒడుపుగా ఒలుస్తారు, శుభ్రం చేస్తారు, దానితోనే చెప్పులు తయారు చేస్తారు. ఒక వ్యర్థ పదార్థం నుంచి అందరికీ ఉపయోగపడే వస్తువును సృష్టించిన వారి తెలివి ఎంతో గొప్పది. అందుకు వాళ్ళు పడే శ్రమ అంత ఇంత కాదు. అసలు దీనికి వెల కట్టగలమా? వీరి ఔదార్యాన్ని చాటుతున్న ఈ పద్యం చదవండి. ముప్పు ఘటించి వీని కులమున్, కలిమిన్ కబలించి దేహమున్, పిప్పియొనర్చు నీ భరతవీరుని పాదము కందకుండగా, చెప్పులు గుట్టి జీవనము సేయునుగాని, నిరాకరింపలేదెప్పుడు అప్పు వడ్డది సుమి భరతావని వీని సేవకున్ అని గుర్రం జాషువగారు నొక్కి వక్కానించారు. జంతు చర్మాన్ని అనేక రకాలుగా మలుచడంలో వీరి ప్రతిభ కనిపిస్తుంది. చర్మంతో డప్పులాంటి వాద్యాలను తయారు చేశారు. ఇప్పటికీ ఊళ్ళలో ఏదైనా విషయం చాటింపు వేయాలంటే డప్పు కొట్టాల్సిందే. చివరకు మనిషిని కాటికి పంపడానికి కూడా డప్పే ముందుంటుంది. ఒకప్పుడు వ్యవసాయ బావిలోని నీటిని పైకి తోడే మూటకు పెద్ద బొక్కెనలుండేవి. వాటి తొండాలను కూడా చర్మంతో వీళ్ళే తయారు చేసేవారు. సమాజానికి ఎనలేని సేవలు చేసిన దళితులను అంటరానితనం పేరిట దూరంగా ఉంచారు. గాంధీ, అంబేద్కర్ వంటి ప్రముఖుల కృషి ఫలితంగా వీరికి రాజ్యాంగపరమైన రక్షణ లభించింది. వీరి పట్ల సమాజం ప్రత్యేక దృష్టి సారించాలి. వారికి సమాన గౌరవం లభించేందుకు అన్ని కోణాలలో కృషి జరగాలి. 3వ భాగం. సంఘంలో క్షురకుల సేవలు మరవరానివి. క్షురమంటే కత్తి. తల వెంట్రుకలను కత్తిరించేవాడు క్షురకుడన్నమాట. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో వారి భాగస్వామ్యం ఉన్నది. కత్తి, కత్తెరలతో వారు చూపే పనితనం నాణ్యమైందే కాదు, సున్నితమైంది కూడా. క్షురకులకు తరతరాలుగా తెలిసిన మరొక విద్య దేశీయమైన వైద్యం. చెట్ల వేళ్లతో, ఆకులతో, చేపలతో చేసే మందులను గురించి కూడా వీళ్లకు చక్కటి అవగాహన ఉంటుంది. పేజీ సంఖ్య 36. పేను కొరకడం,
శరీరానికి గాట్లు పడడం వంటి సందర్భాలలో వాటి నుండి బయటపడే చిట్కాలు వీరి దగ్గర అనేకంగా ఉంటాయి. తైలంతో శరీర మర్దనం మాలిష్ చేయడంలో గొప్ప నైపుణ్యం ఉంటుంది. స్త్రీల ప్రసవ సమయంలో పురుడు పోయడంలో తల్లి బిడ్డల సంరక్షణలో మంత్రసానులుగా మంగళ స్త్రీల పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉన్నది. వీరి సేవలన్నీ ఆరోగ్యకరమైన సమాజానికి అవసరం. శరీరాన్ని రక్షించుకోవాలంటే బట్టలు కావాలి. వాటిని బజారుకు వెళ్ళి కొని తెచ్చుకుంటున్నాం, కానీ అవి తయారు కావడానికి పరిశ్రమించేది నేత పనివారు. వాళ్ళు బట్టలు నేసే మగ్గాన్ని ఎప్పుడైనా చూశారా? దాని వెనుక ఎంతో సాంకేతిక పరిజ్ఞానం ఉన్నది. మగ్గంలో వాళ్ళు దారాలను ఏర్పరుచుకున్న తీరు, నేసేటప్పుడు వారు చూపే నైపుణ్యం ఎంతో గొప్పది. ఒకప్పుడు మన దేశంలో నేత పనివారు అగ్గిపెట్టెలో పట్టేటంత చీరను నేసినారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇదంతా ఆషామాషి వ్యవహారం కాదు. పత్తి నుంచి దారం తీయడం, రంగులద్దడం, అవసరమైన పద్ధతిలో గుడ్డను తయారు చేయడం, ఇదొక సుదీర్ఘ ప్రక్రియ. గొర్రెల బొచ్చు కత్తిరించి ఉన్ని దారం వడికి దానితో గొంగడి కంబళిని తయారు చేసే కురుమల శ్రమ ఎందరికో వెచ్చదనాన్ని కలిగిస్తుంది. మురికి బట్టలను శుభ్రం చేసే రజకుల కాయకష్టం మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. శుభాశుభ కార్యక్రమాలు వీరి ప్రమేయం లేకుండా జరగవు. ఈ వృత్తుల వారందరూ చూపిన నైపుణ్యం తరువాత కాలంలో అద్భుతమైన ఆవిష్కరణలకు దారితీసింది. వీళ్ళ ఆలోచన నైపుణ్యం ఎందరినో కదిలించింది. వీటిని ఆధారంగా చేసుకొని కొత్త వాటిని కనుక్కోవడానికి ప్రేరణ కలిగించింది. ఒక్కరోజు ఆహారం లేకుంటే తల్లడిల్లుతాం. పిరికెడు మెతుకుల కోసం పడరాని పాటలు పడేవాళ్ళెందరో ఉన్నారు. ఎవరే పని చేసినా కడుపు నింపుకోవడానికే. మనం తినే అన్నం, కూరగాయలు, పండ్లు వంటివేవి సులువుగా వచ్చి పడేవి కావు. చెమటోడ్చి పనిచేసిన రైతుల కృషి ఫలం. ఎండనక వాననక రేయిం బగళ్ళనక రెక్కలు ముక్కలు చేసుకొని రైతు శ్రమిస్తేనే మనం హాయిగా తినగలుగుతున్నాం. భారతదేశపు మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ అన్న నినాదమిచ్చాడు. సమాజానికి రైతు చేసే సేవ ఎంత గొప్పదో తెలిపే ఈ గేయాన్ని చదవండి. పేజీ సంఖ్య 37. రైతే దేశానికి వెన్నముక, అతడలిగితే లేదు మనకు అన్నమిక. రైతే దేశానికి వెన్నముక, కోటి విద్యలు అన్ని కూటి కొరకన్నారు. కూడు గోడును బాప రైతన్నలున్నారు. నడుమంచి కష్టించి పాడి పంటలు పెంచి పొట్ట చల్లగుండంగా పోషించు అన్నదాత. తానేమో పస్తులుండి తిండి పెడుతున్నాడు, సమాజ గమనానికి సాయపడుతున్నాడు. రాత్రనక పగలనక ఆత్రంగా పనిచేస్తూ సోమరితనమొద్దని చాటి చెప్పే ధీరుడు. ఎండకు ఎండిన
వానలో తడిసిన చలిలో వణికిన సమస్యలతో నలిగిన సడలని స్థైర్యంతో సస్యములానందిస్తూ జాతి సేవలో పునీతుడై నిలచిన రైతే దేశానికి వెన్నముక అతడలికి తేలేదు మనకు అన్నమిక రైతే దేశానికి వెన్నముక. ఇట్లా చూస్తూ పోతే ప్రతి ఒక్క వృత్తిలోనూ ఎంతో కొంత శ్రమ నైపుణ్యం తొంగి చూస్తాయి. ప్రతి వృత్తి పవిత్రమైందే, దేన్ని చిన్నచూపు చూడాల్సిన పని లేదు. ఎవరి ఇంట్లో శుభకార్యం జరగాల్సి ఉన్నా మంగళవాద్యాలు, కుండలు, ప్రమిదలు, ఆభరణాలు, వస్త్రాలు మొదలైనవన్నీ కావాలి. అంటే ఇన్ని వృత్తుల వాళ్ళు సహకరిస్తేనే ఏ కార్యాలైనా జరుగుతాయి. ఇట్లా అందరూ పరస్పరం సహకరించుకుంటేనే సమాజం నడుస్తుంది. అంతేకాని ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటే సమాజ అభివృద్ధి కుంటుబడుతుంది. ఇందులో ఎక్కువ తక్కువ తేడాలు మన మనస్సులో ఉండకూడదు. శరీరంలో కళ్ళు, చెవి, ముక్కు, కాళ్ళు, చేతులు, వీటిలో ఏవి గొప్ప అంటే అన్నీ కలిసి ఉంటేనే శరీరం. అట్లాగే అందరూ కలిసి ఉంటేనే సమాజం. ఒకప్పుడు గ్రామాలు స్వయం సమృద్ధంగా వెలిగినాయి. గ్రామ జీవనానికి అవసరమైన వస్తువులను అన్ని వృత్తుల వారు కలిసిమెలిసి తయారు చేసుకునేవారు. ఒకరి అవసరాలకు మరొకరు చేదోడు వాదోడుగా నిలిచేవారు. కులాలను పక్కకు పెట్టి అక్క, బావ, మామ, అత్త, అన్న అని పిలుచుకునే ఆత్మీయ సంబంధం వాళ్ళది. మానవత్వాన్ని చాటిన మధుర జీవనం వాళ్ళది. కలిసి ఉండడం, ఒకరి మీద ఒకరు ఆధారపడడం, ఒకరికొకరు సహకరించుకోవడం మన సంస్కృతిలోని గొప్ప విలువలు. వీటిని అలవర్చుకోవడం, పాటించడం, కాపాడుకోవడం మనందరి ధర్మం. మనిషిని మనిషిగా గౌరవిద్దాం. అతనిలో దాగున్న ప్రతిభను అభినందిద్దాం. ఆ గొప్పదనాన్ని మనం అందుకోవడానికి ప్రయత్నిద్దాం. శ్రమ పునాదిపైనే అభివృద్ధి భవనం ఆధారపడి ఉంటుంది. శ్రమించడానికి ఎవరూ సిగ్గుపడకూడదు. సోమరితనంతో శ్రమించకపోతేనే సిగ్గుపడాలి. శ్రమైక జీవన సౌందర్యాన్ని చూడగలగాలి. శ్రమను గౌరవంగా భావించడం నేర్చుకోవాలి. శ్రమ సంస్కృతితో జీవించడం నేర్చుకోవాలి.